చేయాలని చెప్పారంటే ప్రూవ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆన్ హైపర్బోలా టు ఇట్స్ ఐసోమీటర్స్ ఈజ్ కాన్స్టెంట్ ప్రూవ్ చేయమని. అంటే ఏంటిది ఇప్పుడు ఈ మ్యాటర్ ఏంటిదో గ్రాఫికల్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఒక హైపర్బోలా ఉంది కదా, ఈ హైపర్బోలా మీద ఒక పాయింట్ ఉందన్నాడు, పి అనే పాయింట్ తీసుకోలేను. సో మనకి ఇక్కడ అసిమిటోర్స్ అన్నాడు కదా, అసిమిటోర్స్ ఏంటంటే ఈ హైపర్బోలాకి సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్స్ ఈ ఇలా ఉండే టూ లైన్స్, ఈ టూ లైన్స్ని అసిమిటోర్స్ అంటాం. ఈ అసిమిటోర్స్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు వాడేం పైన వచ్చుకుంటూ పర్పెండికల్ డిస్టెన్స్ అన్నాడు కదా, ఎక్కడి నుంచి పాయింట్ అని హైపర్బోలా టూ అసిమిటోర్స్ అన్నాడు. కాబట్టి ఈ పాయింట్ అయిన హైపర్బోలా నుంచి అసిమిటోర్స్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తే ఒక ఫస్ట్ అసిమిటోర్కి. సో ఇక్కడ ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే ఈ లెంత్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పి టు ఫస్ట్ అసిమిటోడ్. ఇక్కడ సేమ్ ఇదే పాయింట్ నుంచి ఇంకొక అసిమిటోడ్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది ఈ అసిమిటోడ్కి. ఈ డిస్టెన్స్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పి టు ది అసిమిటోడ్ అంటాం. ఇవి రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్, వీటి ప్రొడక్ట్ మనము కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి, అది మనం చేయాల్సింది. సో కాబట్టి మనం ఫస్ట్ ఏం అర్థం చేయాలా, పి అనే పాయింట్ ఫస్ట్ అర్థం తెలుస్తుంది, పి ఎక్స్ వన్ అయిన పాయింట్. సో ఒక హైపర్బోలా మీద ఉంది అని తీసుకోవాలి ఫస్ట్, ఓకేనా. పి అనే పాయింట్ ఎనీ పాయింట్ అండ్ హైపర్బోలా ఈ ఫార్మాట్లో ఉన్న హైపర్బోలా తీసుకోవాలి. అంటే ఈ ఫార్మాట్ అంటే సెంటర్ అనేది 0, 0 అని మీనింగ్ ఇక్కడ, ఓకేనా. సో సెంటర్ 0, 0 ఉన్న హైపర్బోలా ఈక్వేషన్ తీసుకున్నాను. ఇది a² / a² - b² / b² 1 అనేది సెంటర్ 0, 0 ఉన్న ఫార్మాట్. సో ఇది నేనేం చెప్పాను, ఒక ఫస్ట్ పాయింట్ దీని మీద ఉందని తీసుకున్నాను కాబట్టి ఈ పాయింట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ వైల దగ్గర, అప్పుడు ఈ ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ దగ్గర ఎక్స్ వన్, వై దగ్గర వైని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ అలా ఉంచండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు అసిమిటోడ్స్ అన్నట్టుగా ఈ అసిమిటోడ్స్కి కదా మనకు కావాల్సింది. ఈ అసిమిటోడ్స్కి ఈక్వేషన్ ఫార్ములా ఉంటుంది, ఈ ఫార్మాట్ ఉన్న హైపర్బోలాకి ఈక్వేషన్ అసిమిటోడ్స్ ఫార్ములా టు ద గివెన్ హైపర్బోలాకి ఏంటంటే ఇది ఫార్ములా వైజికల్ ఎంఎక్స్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది లైన్ ఈక్వేషనే, ఎంఎక్స్ ఫార్మాట్లో ఉంది. ఎం వాల్యూ గుర్తుంచుకోండి, ప్లస్ ఆర్ మైనస్ బీ బై ఏ. ఇక్కడ ఎందుకు సి లేదంటే ఈ అసిమిటోడ్స్ ఆరిజిన్ నుంచి ఫ్లో అవుతున్నాయి కాబట్టి కాన్స్టెంట్ 0 ఉంటుంది. సో కాబట్టి ఎంఎక్స్ ఫార్మాట్లో ఉంటుంది, ఎం దగ్గర ప్లస్ ఆర్ మైనస్ బీ, ఎందుకంటే రెండు అసిమిటోడ్స్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ బీ బై. ఇప్పుడు రెండు అసిమిటోడ్స్ని సపరేట్గా నేను రాస్తున్నా. ఎలా రాస్తున్నా చూడండి, ఒకటి ఒకటి నెగిటివ్ తీసుకోండి ఫస్ట్, ఒకటి ఒక ఫస్ట్ నెగిటివ్ తీసుకున్నాను. నెగిటివ్ తీసుకున్నాక దీన్ని సింప్లిఫై చేసి అన్ని ఎక్స్లు వైలు ఒక సైడ్ అటు సైడ్ ఒక అదర్ సైడ్ 0 ఉండాలి, ఓకే. సో ఇప్పుడు నేను ఒక బి ఒక్కదాన్ని వైకి డినామినేటర్ రాసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు, ఈ రెండు ఇంటిలో ఉన్నాయి కదా. ఈ ఎక్స్ అనేది ఇక్కడ ఉంచేసి బీని నేను వైకి డినామినేటర్ రాసుకుంటున్నా, ప్రాబ్లమే రాదు. సో ఏం చేంజెస్ ఉండవు, ఇలా చేంజ్ చేసిన తర్వాత వై బై బి మైనస్ ఎక్స్ బై ఏ అవుతుంది ఇది, ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మైనస్ ఎక్స్ బై ఏని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నా, అప్పుడు ప్లస్ ఎక్స్ బై ఏ ఆల్రెడీ వై బై ఏ ప్లస్ వై బై బి ఉంది, అది మనకి కరెక్ట్ ఫార్మాట్లో ఉన్నటువంటి లైన్ ఈక్వేషన్లోకి వచ్చింది. సిమిలర్గా ఇంకొకటి ప్లస్ తీసుకుంటున్నా, సేమ్ ఇందాక చేసినట్టే బీని వై కిందికి తీసుకోండి, ఓకేనా, వైకి డినామినేటర్గా రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఎక్స్ బై ఏ ఉంది, ఎప్పుడు కూడా ఎక్స్ బై ఏకి ప్లస్ ఉండాలి కాబట్టి నెగిటివ్ ఉన్నదాన్ని తీసుకొచ్చాను నేను. ఇక్కడ ప్లస్ ఉంది కదా ఆల్రెడీ, దీనికి తీసుకుపోవద్దు ఇప్పుడు, ఓకేనా, దీన్ని తీసుకుపోవద్దు. ఇప్పుడు వైబీని రైట్ సైడ్ తీసుకురండి, అప్పుడు మైనస్ అవుతుంది ఇది, ఇది ప్లస్ే ఉంటుంది. ఎక్స్ బైకి ప్లస్ ఉంటుంది, ఇది మైనస్ అవుతుంది. ఇటువైపు తీసుకొచ్చాం కాబట్టి టోటల్గా ఇక్కడ 0 అవుతుంది. ఇది కూడా టోటల్ తీసేసేవారికి రైట్ సైడ్ 0 అయింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 0 ఉంటుంది. ఇది అటు తీసుకొస్తే ఇలా ఆ ఈక్వేషన్ కదా, లెఫ్ట్ సైడ్ మనం రైట్ సైడ్ మార్చుకోవచ్చు కదా, కాబట్టి ఇలా రాసుకుంటాం. మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది, అది మనకు అందుకనే ఈ ఈక్వేషన్స్ ఎలా వచ్చాయంటే ఈ సింప్లిఫికేషన్ వల్ల వచ్చినాయి. సో దీన్నే ఇలా సింప్లిఫైడ్గా రాశారు. ఇప్పుడు మనకి ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఈ ఫార్మాట్ మనకు తెలుసు కదా, ఫార్మాట్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ఈక్వల్ 0 ఉన్నదానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సివై రూట్ ఆఫ్ a² + b² కదా, ఓకేనా. ఈ ఫార్ములా వాడకూడదు. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫార్మాట్ వచ్చింది కదా. ఇప్పుడు చెప్పండి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సితో ఇది కంపేర్ చేసుకున్నట్టయితే, ఫస్ట్ దానికి రాస్తున్నా, ఓకేనా, దీంతో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ లైన్లో ఏ అంటే ఏంది ఇక్కడ 1/a గుర్తుంచుకోండి, ఓకేనా, బి అంటే ఏంది ఇక్కడ 1/b, సి వాల్యూ 0, ఓకేనా, సి వాల్యూ 0 లేదు. మరి ఇక్కడ ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ అంటే ఏంటంటే ఇప్పుడు పి అనే పాయింట్ ఉంది కదా, ఆ పి పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేసింది, అందుకనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి పాయింట్ టు ది అసిమిటోడ్, ఓకేనా, ఈ అసిమిటోడ్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. కాబట్టి ఎక్స్ వై ఉన్న దగ్గర ఎక్స్ వన్ వై వన్ పెట్టుకోవాలి గుర్తుంచుకోండి, ఓకేనా, ఎక్స్ వై పెట్టుకోవాలి. అంటే రూట్ ఆఫ్ a² + b² రాయాలి కదా ఇక్కడ, ఏ అంటే చెప్పినా కదా 1/a² / 1/b² దట్ ఈస్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అదే సేమ్ సిమిలర్గానే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఇది రాస్తున్నా, ఎలా రాయాలి ఈ లైన్కి, ఈ లైన్లో ఏ అంటేది 1/a, బి అంటే వెరీ ఇంపార్టెంట్ -1/b,
ఓకేనా, దాన్ని స్క్వేర్ చేస్తే మళ్ళీ ప్లస్ అవుతుంది. ఓకేనా, సో దీనికి ఎక్స్ వన్ వై వన్ సబ్స్టిట్యూట్ చేసేప్పుడు ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ పెడతాను, ఎందుకంటే సేమ్ ఈ పీ నుంచి నేను పర్పెండికులర్ డిస్టెన్స్ కనుక్కున్నది ఈ సెకండ్ యాసిమిట్ రోడ్కి. కాబట్టి ఆ పీ పాయింట్ ఎక్స్ వన్ వై వన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలా, జస్ట్ ఎక్స్ తీసేసి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ వై తీసేసి ఎక్స్ వన్ వై వన్ పెడతాం అంత ఈ రెండింటిలో. ఓకే, రాసాము. డినామినేటర్లో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మైనస్ బి వన్ వన్ బై బీ స్క్వేర్ వస్తుంది, కానీ స్క్వేర్ కాబట్టి ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని సింపుల్ ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ప్రొడక్ట్ కనుక్కున్నాడు, డిస్టెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ అన్నాడు ఈ రెండు మధ్య డిస్టెన్స్. కాబట్టి ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ రాసుకుంటాం. సో గమనించినట్లయితే పైన ఇదంతా ఏ ఇది బి అనుకుంటుండే, ఏ ప్లస్ బి ఇంటూ ఇదంతా ఏ ఇదంతా బి అనుకుంటే ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అప్పుడు ఏం ఫార్మ్ వస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయాలి కదా ఆ ఫార్మాట్లో. అంటే ఫస్ట్ టర్మ్ ఏది ఉందో దానికి స్క్వేర్ రాశాడు చూడండి, నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏది ఉందో దానికి స్క్వేర్ రాశాడు. కింద సేమ్ రిపీట్ అయింది కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు మనకు తెలుసు దీన్ని మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోండి చేసిన కదా, ఈ పాయింట్ దీని మీద ఉందని చెప్పాను కదా. సో దీని దగ్గర నేను వన్ అనే వాల్యూని సపోర్ట్ చేయొచ్చు, ఈ పైన ఉన్నటువంటి న్యూమరేటర్ దగ్గర వన్ అనే వాల్యూ సపోర్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ అలానే ఉంది. సో కిందది కింద ఎల్సీఎం తీసుకోండి, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి కింద రాశాడు, క్రాస్ చేసి ఇక్కడ రాశాడు, ఇక్కడ క్రాస్ చేసి ఇక్కడ రాశాడు, దీన్ని ప్లసే కాబట్టి ఏది ఎట్లా రాసినా ప్రాబ్లం ఏమి లేదు. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ ఉండాలి, కానీ వాడు ఏం చేస్తుండో కరెక్ట్ ఫార్మాట్ రాసుకోవచ్చు. ఓకేనా, ప్లస్ కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం, ఇక్కడ మా పైన వన్ వచ్చింది, ఇక్కడ కింద టర్మ్ వచ్చింది కదా, ఇది మెయిన్ డివిజన్. మెయిన్ డివిజన్ ఫ్రాక్షన్ అంటే రెసిప్రోకల్ అవుతుంది, అంటే ఇది న్యూమరేటర్కి వెళ్తుంది. పైన ఒకటే నెంబర్ ఉందనుకో న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, న్యూమరేటర్కి వెళ్ళిపోయి ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బై ఈ టర్మ్ వస్తుంది. ఇది అది ఫైనల్గా ఏం వచ్చింది, దీంట్లో ఎక్స్ వైలు ఉన్నాయా, ఇలాంటి ఎక్స్ వైలు ఉన్నాయా లేవు, దీనికి కాన్స్టెంట్ అంటాం. అది మనం ఇప్పుడు ప్రూవ్ చేసాము. ఓకేనా, ఈ ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్ అని ప్రూవ్ చేసాము.